ఇక సికింద్రాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానం నాగింద నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ లో ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లో దానం నాగేంద్రను గెలిస్తే కేంద్రంలో కీలక పదవి ఇప్పించే బాధ్యత తనదేనని అన్నారు. ఇక సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. జంట నగరాలు వరదల్లో మునిగిపోతే కిషన్ రెడ్డి ఎక్కడికి పోయారని అన్నారు. ఇక కేంద్రం నుంచి కిషన్ రెడ్డి పైసా వరద సాయం తేలేదని అన్నారు. ఇక గ్రేటర్ సిటీకి మెట్రో, కృష్ణా గోదావరి నీటిని తెచ్చిన ఘనత కాంగ్రెస్దేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ సికింద్రాబాద్ టికెట్ను బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ పద్మనాభను ఓడించి కవితకు బెయిల్ తెప్పించుకుంటారని విమర్శించారు. గెలిచిన మంత్రి అయినరు, ఈనాడు కిషన్ రెడ్డి గారు గెలిచిన మంత్రి అయినరు. నేను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు మంత్రి అయితే ఈ హైదరాబాద్ నగరానికి, ఈ సికింద్రాబాద్ నగరానికి తెచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. 2021లో వరదలు వస్తే ఈ ప్రాంతం అంతా మూసి లోతట్టు ప్రాంతం మునిగిపోతే ఏ కుటుంబాలు కూడా, లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయి ఇండ్లు మునిగిపోతే కిషన్ రెడ్డి గారు చిల్లి గవ్వ కూడా తీసుకురాలి. ఆనాడు హోంశాఖ మంత్రిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయన చేతిలో ఉన్నా సికింద్రాబాద్ కు చిల్లి గవ్వ దేలే. ఈ 5 ఏళ్ళు మంత్రిగా ఈ నగరానికి అనుమతులు దేలే, ఈ నగరానికి పెట్టుబడులు దేలే. ఈ నగరానికి వస్తున్న పెట్టుబడులను నరేంద్ర మోడీ బెదిరించి గుజరాత్ కు తీసుకెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం కూడా కిషన్ రెడ్డి చెయ్యలే. అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, ఈ జంట నగరాలలో మెట్రో రైలు ఉందంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మెట్రో రైలు ఇస్తే ఇవాళ ఈ నగరంలో మెట్రో రైలు ఉన్నది. ఇవాళ మా ఆడబిడ్డలు ఉన్నారు. ఒకప్పుడు ఈ నగరంలో తాగడానికి నీళ్లు లేకపోతే పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు, ఇక పద్మరావు అన్న ఈయనే ఉంటాడు, పక్కనే ఉంటాడు, అన్న మంచోడే, కానీ వాళ్ళ గురువే ఉన్నాడు కదా, ఇక ఆ పిట్టల ద్వారా నమ్ముకుంటే పద్మన్న బాగుపడ్డట్టే. అందుకే పచ్చనకి ఏ ఓటేసినా పచ్చనకు రాదది, ఓటు జీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది. పచ్చన్నని గెలిపియనికే కాదు, పరిపతున్న పచ్చన్న ఇజ్జతియనికే కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు. ఎక్కడున్నాడో తెలియదు, ఇవాళ కేసీఆర్ మద్దతు ఉందో కూడా లేదో తెలియదు. మన నామినేషన్ వేసి నేను చూసిన, అరే పద్మారావు గారు కూడా ఈ పీజేఆర్ లాకనో దానం లాకనో ప్రజలలో ఉండేటోడు, ఎంత మంది వచ్చిరో చూద్దామని పటుమని నలుగురు కూడా రాలే. అయ్యనే ఫామ్ హౌస్ లో వండిండు, కొడుకేమో జూబ్లీ గెస్ట్ హౌస్ లో వండిండు, పద్మారావు నామినేషన్ కి ఎందుకు రాలే అని నేను అడుగుతున్నా. దీన్ని బట్టే ఈ సీటును బీజేపీకి తాకట్టు పెట్టింది బీఆర్ఎస్. పద్మారావును నామినేషన్ వేపించి పద్మారావుకి ఎన్నికల్లో సహకరించకుండా పద్మారావును ఓడించడం ద్వారా కిషన్ రెడ్డిని గెలిపించాలని బిడ్డ బెయిల్ కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టిండు. 10 ఏళ్ళు మోడీ పేదోళ్లకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక్క ఉద్యోగం ఇవ్వలే, దాని జోలి చెప్పే పరిస్థితి లేదు. రైతుల ఆదాయం 2 రెట్లు చేస్తా అన్నాడు, కానీ ధర్నా చేసిన రైతులను ఢిల్లీలో పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపిండు. ఇదే కాకుండా స్విస్ బ్యాంకు లో 100,000 కోట్లు ఉన్నాయి, అవి తెచ్చి పేదోళ్ళ ఖాతాలు వేస్తా అన్నాడు, అవి కూడా 1 రూపాయలే. ఎవరికన్నా మీకు 15 లక్షలు వేసిండా మోడీ? వేసిండా? ప్రధానమంత్రి మన ఇల్లు ఇచ్చిండా? ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిండా? మనకేమన్నా నిధులు ఇచ్చిండా? మన సికింద్రాబాద్ మునిగిపోతే మనకేమన్నా సాయం చేసిండా? మన తెలంగాణ ఏర్పడితే కూడా ఓర్వలేక తలుపులు మూసి సోనియమ్మ తెలంగాణ ఎట్లిస్తుంది, తల్లిని చంపి బిడ్డని ఎట్లా బతికిస్తారని తెలంగాణను కూడా మోడీ అవమానించింది. ఇవన్నీ తెలిసి తెలంగాణ సమాజం ఇవాళ మోడీని తిరస్కరిస్తుంటే నిన్న మొన్న మోడీ గారు దేవుడి సెంటిమెంట్ జేబులకి వెళ్లి బయట తీసిండు. హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు వంచి పెడతారు అంటున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి ఒక మాట అడగదలుచుకున్నా, తండ్రి ఆస్తి కొడుకుకి ఇవ్వాలంటేనే విరాసత్ చేయాలి. అంజన్ కుమార్ యాదవ్ ఉన్నదేమన్నా అనిల్ కి ఇవ్వాలంటే కూడా విరాసత్ చేయాలి. ఆనాడు